ఇంకోటి ఎక్కడైతే మెట్రో దగ్గర 5 ఎకరాల స్థలం సార్ చాలా ముఖ్యం అది అది ఇచ్చినట్టయితే మా సొర్యపి జనార్దన్ రెడ్డికి ఆత్మ శాంతి దొరుకుతుందని చెప్తున్నాం 5 ఎకరాల స్థలం లేదు సార్ 5 ఎకరాల స్థలం ఇస్తామని అక్కడ ఎవరిది 5 ఎకరాలు అది ఊడా స్థలం సార్ అది మెట్రో దగ్గర ఎమ్మెల్యే గారు కనీసము అప్పుడు వైఎస్ రాజశేఖర్ గారు కావాలి 5 ఎకరాలకు అందరికీ కూడా నా ఉదయం నమస్కారాలు తప్పనిసరి ఈ ప్రాబ్లంలో ఇంతో అంత ఒక లబ్ధి ఉండే విధంగా ఈ ప్రజాపత కార్యక్రమం ఒక నిమిషం వర్క్ చేస్తున్నావా చేస్తాం సార్ దాన్ని అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం మనం అంతా కూడా ఎందుకంటే సర్కిల్ స్థాయిలో ఉన్న సమస్యల్ని మా డిప్యూటీ కమిషనర్ గారు జోన్ కమిషనర్ గారు చూస్తున్నారు అట్లాగే వాటర్ సప్లై బోర్డ్ జేఎం గారు చూస్తున్నారు కానీ నగరం స్థాయిలో ఇక్కడ మన స్థాయికి దాటిన సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి ముందు ఎక్కువగా వినతి పత్రాలు ఇచ్చి ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు కానీ కృష్ణబాబు గారికి కొన్ని అంశాలు వారి దృష్టికి చిన్న చిన్నవి స్థానికంగా పరిష్కారం వాటిలో ఒకటి ఉదాహరణకి జనతా నగర్ ఒకటి మూసాపేట ఒకటి ఈ రెండైనా మనకి స్కూల్ బిల్డింగ్ కోసం చెప్పని మున్సిపల్ కార్పొరేషన్ది కార్పొరేషన్ వారు గవర్నమెంట్కి పంపించారు అది సబ్జెక్టు గవర్నమెంట్ అప్రూవల్ అది ఫార్మాలిటీ కాబట్టి లోకల్గా దయచేసి పొజిషన్ ఇచ్చేస్తే మన స్కూల్ బిల్డింగ్స్ కట్టే చిన్న విషయమే ఒకసారి ఇప్పుడు ఓకే అని చెప్పనిస్తే జనతా నగర్ ఒకటి మూసాపేట ఒకటి కదా ఈ రెండు మీరు గవర్నమెంట్కి రాశారు కార్పొరేషన్ కూడా మున్సిపల్ కార్పొరేషన్ కూడా అప్రూవ్ చేసింది స్టాండింగ్ కమిటీ కూడా అప్రూవ్ మన వెంగళరావు గారు దానిలో స్టాండింగ్ కమిటీ సభ్యులుగా అప్రూవ్ చేశారు కార్పొరేషన్ ఫుల్ కార్పొరేషన్ కూడా చేసింది మీరు ఇక్కడ వీరికి చెప్పేస్తే మీరు ఇంకా పొజిషన్ ఇచ్చేస్తారు మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వరకు చిన్న సమస్యే అలాగే ఈ ప్రజాపథంలో బాగా పెద్ద సమస్యగా ప్రజలు తీసుకొచ్చింది ఈ డివిజన్ది కాకపోయినా కూడా కబీర్ నగర్ నాలా అని చెప్పి ఉంటుంది మీరు కూడా ఇన్స్పెక్ట్ చేశారని చెప్పారు మోతీ నగర్లో రామారావు నగర్ దగ్గర నుంచి రైల్వే లైన్ దాకా అని చెప్పని అది తీవ్రంగా స్థానికంగా ఇబ్బంది చెప్తున్నారు వాళ్ళు సరే ప్రతి చోట నాళాలు కడుగుతుందంటే పైన మీరు ఏదో కప్పేసేయండి అని చెప్పాను పైన కప్పేయడం మరి సాధ్యాసాధ్యాలు మీకు ఇబ్బంది ఉంటే మరి తర్వాత డ్రైన్ క్లియర్ చేయడం కానీ ఫ్లో సరిగ్గా ఉండేట్టు చేసి ఆ ఫుల్ క్రాస్ సెక్షన్ ఏరియా ఉండేట్టు చేసి కనీసం ఈ పెద్ద ఇబ్బందులు ఉన్న చోట ప్రయారిటీ బేస్ మీద చేసినట్టయితే కనీసం ఫలితం వస్తుంది ఒకసారి కొంచెం కబీర్ నగర్ నాలా వాళ్ళకి వాట్ ఎవర్ సపోర్ట్ ఇస్ రిక్వైర్డ్ వరకు చేస్తే సరిపోతుంది ఇక బ్రాడర్ ఇష్యూస్ శానిటేషన్ వరకు మొన్ననే అడిషనల్ కమిషనర్ శానిటేషన్తో జోనల్ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ మిగతా వాళ్ళతో కూర్చొని చర్చించుకున్నాం చీఫ్ ఎంటమాలజిస్ట్ కూడా కూర్చున్నారు మాతో కూకట్పల్లి సర్కిల్కి ఇక్కడ అవసరాలతో పోలిస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా తక్కువగా ఉంది ఉదాహరణకి ఒక 6-25 టన్నుల ట్రక్కులు కావాలి అడిషనల్ కమిషన్ ఇస్తామన్నారు కానీ అది మీరు అప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది బహుశా ఒక 6 టిప్పర్లు కావాలి 6 టన్నులవి ఒక 250 రిక్షాలు కావాలి చిన్నవే కానీ ఆలస్యం అవుతున్నది తర్వాత ఒక 114 115 డస్ట్బిన్లు కావాలి అంటే చాలా నాకు బాధ కలుగుతుంది ఈ బిన్లు కూడా మనం ఇక్కడ చర్చించాల్సి వస్తుందని చెప్పంటే క్షణాల మీద ఇచ్చే పరిస్థితి ఇక్కడ రకరకాల ఆలస్యమైన ఉంటుంది మొత్తానికి ఈ మధ్యదో కాంట్రాక్ట్లు మరి టెండర్లు ఇచ్చామని చెప్పన్నారు అదొకటి చెప్పారు మరొకటి ప్రధానమైనటువంటిది దాన్ని ఏమంటారా సెక్షన్ దాన్ని ఎయిర్టెక్ మెషిన్ చాలా చోట్ల మీరు మాన్యువల్ వర్క్తో సాధ్యం కావట్లేదు కాస్ట్ పెరుగుతుంది కాబట్టి ఎయిర్టెక్ మెషిన్ అసలు ఈ సర్కిల్ మొత్తానికి ఈ జోన్ మొత్తానికి కూడా ఒకటి కూడా లేదు కాబట్టి దానికి ప్రత్యేకంగా మీరు అప్రూవల్ ఇచ్చినట్టయితే అట్లాగే కూకట్పల్లిలో ప్రజలంతా ముందుకొచ్చి మస్కిటో ఈ దోమల నివారణ కోసం మేము కూడా కలిసి వస్తామంటున్నారు నిజానికి దోమల నివారణకి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఒకటి ప్రైవేట్ ప్రాపర్టీస్లో మనమేం చేయకపోవటం చేత రెండోది సిబ్బంది కొన్ని చోట్ల చేసామని చెప్పినా కూడా నిజంగా పని దొరక్కపోవటం చేత ఫలితాలు రావటం లేదు కాబట్టి ప్రత్యేకంగా ఇక్కడ ఒక పైలట్ ప్రాజెక్టుగా ప్రజలందరినీ భాగస్వాములు చేసి ఈ దోమల నివారణకి స్థానికంగా అక్కడ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్లో మిగతా ఎవరు ముందుకు వస్తే వారందరినీ కూడా దానిలో భాగస్వాములు చేసి ఏరియా కమిటీలని ఈ వార్డు కమిటీలని వారిని భాగస్వాములు చేసి పెద్ద ఎత్తున ప్రయత్నం చేయాలని నిర్ణయం చేసుకున్నాం అయితే 2-3 వారికి స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకటి ఉన్న చెరువులు అన్నీ కూడా ఈ గుర్రపు డక్క ఉన్నంత వరకు స్థానిక వర్కర్స్తో తీయించుతున్నారు కానీ పెద్ద చెరువులకు అది సాధ్యం కావట్లేదు ఒక 1 టైం ఎక్స్పెండిచర్ కింద ఒక 25-30 లక్షల రూపాయలు అవుతుంది
అయితే దానిలో మిస్యూజ్ అవుతుంది, భయం ఉంటుంది, గురపటకు తీసారో తెలియదు అని చెప్పాను. కాబట్టి ముందు ఫోటో తర్వాత ఫోటో అలాంటివి చేయించి ఇప్పుడు ఈ సీజన్లో వెంటనే చేయించేస్తే వన్ టైమ్గా ఈ మనం ఎఫ్రెష్ స్టార్ట్ చేయొచ్చు. కాబట్టి అది మీరు అప్రూవల్ అవ్వాల్సి ఉంటుంది బహుశాను. రెండవది సింథటిక్ పైరిథ్రోయిడ్స్ మనకు కొత్తగా కొంచెం ఎఫెక్టివ్ డ్రగ్స్ మనకు కావాలని చెప్పి 2 టన్నులు కావాలంటున్నారు. చాలా ఎక్స్పెన్సివ్ డ్రగ్స్, ఒక్కొక్క టన్ను 10-12 లక్షల రూపాయలు అవుతుంది. కానీ సద్వినియోగం చేసేటట్టు ఆ డబ్బు మనం ఖర్చు పెట్టాలి. మలేరియాకి నేను నిన్న తెలుసుకుంది ఏమిటంటే 2000 మంది వర్కర్స్ ఉన్నారు మనకి ఇక్కడ. ఇప్పుడు ఇంతమంది శానిటేషన్ వర్కర్స్ వచ్చారు, చాలామంది తెలియకపోవచ్చు. మనకి కుకట్పల్లి నియోజకవర్గంలోనే 1700 మంది శానిటేషన్ వర్కర్స్ ఉన్నారు. 1700 అంటే 1700 × 6700 రూపాయలు ఇప్పుడు అంతేనా? అంటే సుమారుగా మీకు 9000 అవుతుంది. కాబట్టి 9000 లెక్కేసుకోవాలి. అంటే నెలకి 1,53,00,000 రూపాయలు శానిటేషన్ కోసం ఒక కూకట్పల్లి సర్కిల్ ఖర్చు అవుతున్నారు. 18 కోట్ల రూపాయల పైచలు. దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మనకున్నది. అట్లాగే మలేరియా వర్కర్స్ నగరం మొత్తానికి 2000 మంది ఉన్నారు. వాళ్ళకి బహుశా ఇంకెక్కువ అవుతుంది, 10,000 రూపాయల పైన అవుతుంది. అంటే నెలకి సుమారుగా 2 కోట్ల రూపాయలు నగరంలో మలేరియా నివారణ ఉద్యోగులకే అవుతున్నది. కానీ ఫలితాలు సరిగ్గా రావట్లేదు. అంచేత నేను ప్రత్యేకంగా మనం చేశానంటే వన్ టైమ్గా ఒకటేమో ఈ లేక్స్ అన్నీ కూడా కూకట్పల్లి ఏరియాలో చాలా ఎక్కువ లేక్స్ ఉన్నాయి కాబట్టి లేక్స్ క్లియరెన్స్ కోసం అని చెప్పని, రెండవది ఈ సింథటిక్ పైరిథ్రోయిడ్స్ కోసం అని చెప్పని మీరు కనుక ఆ సపోర్ట్ ఇచ్చినట్టయితే, ప్లస్ ఇక్కడ వర్కర్స్ ఏమన్నా షార్ట్ ఫాల్ ఉన్నట్టయితే లిమిటెడ్ నెంబరు బహుశా ఒక 2 గ్రూపులు కావాలేమో అని చెప్పంటున్నారు. ఆ మేరకు మాత్రం మలేరియాకి కొంచెం చాలా సిన్సియర్గా పైలట్ బేస్ మీద అగ్రెసివ్గా ఇక్కడ చేపడతాము. ఎక్కువ లేక్స్ ఉన్నాయి కాబట్టి ఆ మలేరియా దానికి పూర్తిగా మీ సపోర్టు సహాయ సహకారాలు మనం కోరుతున్నాను. ఇక లేక్స్ విషయానికి వస్తే ఇప్పటికే జిహెచ్ఎంసి కృష్ణబాబు గారి ఆధ్వర్యంలో చొరవ తీసుకున్నది అన్ని లేక్స్ను కూడా క్లియర్ చేయటమును, ఫెన్సింగ్ కోసం అని చెప్పిన డబ్బు ఎంతైనా కూడా చేపడతామని. అది చాలా ఉదారంగా ముందుకొచ్చారు. యాక్చువల్గా హెచ్ఎండిఏ చేయవలసిన పని లేక్స్ అథారిటీ వాళ్ళు, కానీ హెచ్ఎండిఏ చేయటం లేదు కాబట్టి జిహెచ్ఎంసి టేకప్ చేసింది. కాబట్టి నేను 2 కోరికలు ఏమిటంటే, ఒకటి హెచ్ఎండిఏ నుంచి ఫార్మల్గా లేక్స్ అథారిటీగా మీ దగ్గరికి వచ్చేస్తే బాగుంటుంది ప్రతిపాదన. నేను ప్రభుత్వానికి కూడా చెప్పాను, ఫార్మల్గా చెప్పేస్తాను నేను. మీరు కనుక సిద్ధపడినట్టయితే ఆ లేక్స్ మీరు తీసేసుకుంటే ఎందుకంటే అక్కడ పని జరగట్లేదు. ఎగ్జాక్ట్లీ. రెండవది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో కొన్ని కంపెనీలు బహుశా కొన్ని లేక్స్ కానీ ముందుకు రావచ్చు. మనకు ఆఫ్టర్ ఆల్ 1 కోటి రూపాయలు పెట్టి వాళ్ళు రోడ్ ఓవర్ బ్రిడ్జ్కి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ కోసం చెప్పి ఖర్చు పెడుతున్నప్పుడు ఒక పెద్ద లేక్ 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టడం అడ్వర్టైజింగ్కి పెద్ద కష్టం కాదు. వాళ్ళకే బెనిఫిట్ వస్తుంది, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వస్తుంది. కాబట్టి దానికి సూత్రప్రాయంగా మీరు అంగీకారం తెలిపినట్టయితే కాస్త మంచి కంపెనీలు మనం ఎంపిక చేసి వాళ్లతో వీలైనంతవరకు పనులు చేయించవచ్చు. అడ్వర్టైజింగ్ రెవెన్యూ బాగుంటుందంటే పదే మీరు ఆక్షన్ చేయొచ్చు కొంతకాలం పోయిన తర్వాత. అందుకని మీరు ఒక స్కీమ్ కనుక టెంటేటివ్గా మీరు అనుకున్నట్టయితే వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తే నేను అనుకోండి, అసలు మీ ఖర్చు కూడా లేకుండా దీనికే ఒక 10-12 కోట్లు ఖర్చు అవుతుంది. నాకు కొంచెం బాధగా అనిపిస్తున్నారు. డబ్బులు మున్సిపల్ డబ్బులు అంత తేలిగ్గా ఖర్చు పెట్టడం కూడా మంచిది కాదు. బోల్డ్ అన్ని అవసరాలకు డబ్బులు అవసరం కాబట్టి. కానీ ఇన్ ఎనీ కేస్ మేలో మాత్రం మనం లేక్స్ వన్ టైం క్లియరెన్స్కి మాత్రం మీరు పర్మిషన్ ఇవ్వండి. అది చేయకపోతే మనకి ఫాలో అప్ చాలా కష్టమవుతుంది యాంటీ మలేరియల్ వర్క్ మీద వాటికి. లింక్ రోడ్స్ ప్రస్తావన ఇప్పటికే వచ్చింది. ఇప్పుడే మంజూరైన లింక్ రోడ్లు కొంచెం స్లోగా నడుస్తున్నాయి కొన్ని. అది ఒక్కసారి మీరు కనుక ఆ ప్రాజెక్ట్స్ వాళ్ళతో కొంచెం రివ్యూ చేసినట్టయితే ఆ పని తేలికైపోతుంది. ఇకపోతే కొన్ని బ్రిడ్జెస్, ఉదాహరణ ఇందిరా గాంధీపురం చాలా కాలం నుంచి బ్రిడ్జ్ పూర్తి అయిపోయింది యాక్చువల్గా, కానీ ఇంకా ఫైనల్ షేప్లో లాస్ట్ మైల్ ప్రాబ్లం వల్ల అక్కడ. అలాగే మరికొన్ని ఈ ప్రాజెక్ట్స్ వర్క్స్ పెద్ద వర్క్స్ కొన్ని వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదని చెప్పాను, రీహాబిలిటేషన్ పూర్తి కాలేదనో, ఇంకొక అప్రోచ్ రోడ్ పూర్తి కాలేదు, రకరకాల కారణాలుగా 95% పని అయిపోయి ఆ బెనిఫిట్స్ పూర్తిగా రావట్లేదు. దానివల్ల డబ్బు వృధా అయిపోతున్నది. అవి కొంచెం ఒకసారి ప్రాజెక్ట్స్ వాళ్ళతో కూర్చుంటే బాగుంటుంది. గ్రేవ్ యార్డ్స్ ఒకటి, ఇప్పటికే ఒక 19 ఉన్న గ్రేవ్ యార్డ్స్కి ఇంప్రూవ్మెంట్స్ కోసం మంజూరు చేశారు. అలాగే పబ్లిక్ ప్రాపర్టీ ప్రొటెక్షన్ కోసం మంజూరు చేశారు. నేను జోనల్ కమిషనర్ గారిని, డిప్యూటీ కమిషనర్ గారిని, ఇంజనీరింగ్ శాఖను ప్రత్యేకంగా కోరేది, ఇవన్నీ ప్రజలు వచ్చి రోజు అడిగేవి కాదు. ప్రాపర్టీస్ని ప్రొటెక్ట్ చేయమని చెప్పని జనం నుంచి పెద్దగా డిమాండ్ అది, మీరు చూసుకుంటారు కదా అని చెప్పని ప్రజలు వారి సమస్యగా గుర్తించరు. వాటిని మనం పట్టించుకోకపోయినట్టయితే రేపు పొద్దున ఇబ్బందులు పెరుగుతాయి. దయచేసి అగ్రెసివ్గా ఈ పనులు చేపట్టమని కోరుతున్నాను. కృష్ణబాబు గారిని కోరేది నేను, గ్రేవ్ యార్డ్స్లో కొన్ని 2-3 ఎంపిక చేసి క్రెమటోరియా కనుక మీరు శాంక్షన్ చేస్తే, అసలు యాక్చువల్గా నేను అనుకుంటే సెల్ఫ్ సపోర్టింగ్ కూడా అవుతుంది దానికి. ప్రాపర్గా మనం కనుక రికవరీ బై కాస్ట్ రికవరీ పెడితే ప్రాపర్ ఫెసిలిటీ ఉన్న చోట్ల ఈవేళ రోజు 2012లో కూడా ఈ కట్టెలు, ఈ పొల్యూషను, ఈ కాస్టు అనే ధర్మం కాదు. రావట్లేదా? ఎందుకని?
కొంచెం మనైతే మీడియాని కూడా కాన్ఫరెన్స్లో తీసుకుని పబ్లిసిటీ ఇవ్వాలి. ఎందుకంటే స్మాల్ టౌన్స్ రాజమండ్రి కానీ గుంటూరు కానీ అలాంటివి పెట్టి అయితే కొంచెం పబ్లిసిటీ ఇవ్వాలి. అయితే కొంచెం నేను నాకు అన్అవేర్ ఆఫ్ ద ప్రాబ్లం. ఇక క్లుప్తంగా 2 నిమిషాల్లో 2 మాటలు, ఎందుకంటే మళ్ళీ గవర్నర్ గారి ప్రమాణ స్వీకారం ఉంది, దానికి వెళ్ళకపోతే అమర్యాద అవుతుంది రాష్ట్రాధిపతి కాబట్టి. మనకు అసలు ఇలాంటి కార్యక్రమాలు అవసరమైనవి అని చెప్పి అంటేనే కొంతవరకు పరిపాలన విఫలమైపోయిందని అర్థం. ఈ పార్టీ ఆ పార్టీతో సంబంధం లేదు. ఎందుకని ఒక రచ్చబండో, ప్రజల వద్దకు పాలనో, లేకపోతే ప్రజాపథమో ఏ పార్టీ అయినా కూడా అవసరం అవుతున్నాయి. మామూలుగా ప్రభుత్వ శాఖల్లో 190 సందర్భాల్లో ఏ చిన్న పని కూడా కావడం లేదు అన్న పరిస్థితి వచ్చేసింది. మీరు అధికారులు నడితే వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి, ఎందుకంటే పనులు విపరీతంగా పెరిగిపోతున్నాయి, పని భారం పెరుగుతుంది. ఇక్కడ చూసాం మనం, ఇక్కడ 300-400 మంది ఉంటేనే ఈ సమస్యలు తట్టుకోలేకపోతున్నారు అధికారులు. ఈ అధికారులు అక్కడ ఉండేది మనకెవరో దేవుళ్ళు కాదు, ఇదే అధికారులు పరిమితమైన సిబ్బందితో బోల్డని పనులు చేయాల్సి వస్తుంది. మరి వేల మంది సమస్యలు ఉన్నప్పుడు, ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పుడు పనులు జరగడం కష్టమవుతుంది. రెండోది సమన్వయం చాలా కష్టమవుతుంది. ఇప్పుడు చూసాం మనం వాటర్ సప్లై బోర్డు, జీహెచ్ఎంసీ, మన వాళ్ళు చెప్పారు, హెచ్ఎండిఏ, ఇదే మరి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇందాక ఐడిపిఎల్ గురించి మాట్లాడుకున్నాం. అట్లాగే రైల్వేస్ అయితే అది వేరే సామ్రాజ్యంలాగా, అది భారత్ పాకిస్తాన్ లాగానే. మనకి హౌసింగ్ బోర్డు ఏరియాలో, మనకి హౌసింగ్ బోర్డు దగ్గర నుంచి హైటెక్ సిటీకి ఫ్లైఓవర్ కోసం, రోడ్ ఓవర్ బ్రిడ్జ్ కోసం చెప్పని రైల్వే వాళ్ళతో కూర్చొని పని చేయించడానికి తలప్రాణం తక్కువచ్చింది. ఇప్పటికి కూడా ఇంకా పూర్తి కాల ఈ ఇంకో 2-3 నెలలు అయిపోతుందని ఆశిస్తున్నాం, కనీసం ఆగస్టు సెప్టెంబర్ కల్లా అయిపోతుందని ఆశిస్తున్నాం. ఇన్ని సమన్వయ లోపాలు ఉండడం చేత పని సరిగ్గా కావడం కష్టమవుతుంది. ఎన్ని జరిగినా కూడా వనరులు చాలా పరిమితమైనవి మనకి, మన అవసరాలతో పోలిస్తే, మన కోరికలతో పోలిస్తే. మరి పెరుగుతున్న నగరం, దేశం నలుమూల నుంచి, రాష్ట్రమే కాదు దేశం నలుమూల నుంచి వేలాది మంది ప్రతి నెలా కూడా పొట్ట చెత్తబట్టడానికి వస్తున్నారు. జనాభా విపరీతంగా పెరిగిపోతున్నటువంటి ప్రాంతం హైదరాబాద్ నగరం మొత్తంలో కూడా జనాభా విపరీతంగా పెరిగిపోతున్న ప్రాంతం ఏమైనా ఉంది అంటే కూకట్పల్లి. కాబట్టి పెరుగుతున్న అవసరాలతో పోలిస్తే వనరులు చాలా తక్కువ. ఆ వచ్చిన వనరులు కూడా మనం సరైన మార్గంలో వెళ్లకుండా, ప్రాధాన్యాలు గుర్తించకుండా, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడితే ఆ వనరులు వృధా అయిపోతాయి. సరైన రంగంలో ఇచ్చినా కూడా సరైన రీతిని ఖర్చు పెట్టకపోతే వృధా అవుతాయి. ఇవన్నీ జరిగినా కూడా లంచాలు ఆపకపోతే, అవినీతి ఆపకపోతే వృధా అయిపోతాయి. మనకి 4 పాములు ఉన్నాయి ఈ వైకుంఠపాళిలో. వనరులు లేవు, ఉన్న వనరులు సరైన మార్గానికి వెళ్ళవు, సరైన మార్గానికి వెళితే సరైన రీతిని ఖర్చు కావు, సరైన రీతిని ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తే లంచాలు పెడదు. అట్లాగే ఉన్నది, మన ఊరికే నటించితే ప్రయోజనం లేదు కదా, లంచం లేకుండా పని జరగని ఒట్టి పెట్టుకున్నారు కదా ఈ వ్యవస్థలో. కాబట్టి రకరకాల స్థాయిల్లో మనకి ఇబ్బందులు ఉన్నాయి. అయినా కూడా ఇవన్నీ అధిగమించి మనకు వీలున్నంత మేరకు ఈ పార్టీ ఆ పార్టీ అన్న భేదం లేకుండా, కార్పొరేటర్లు ఒక్కొక్క పార్టీ వారు ఉన్నారు, శాసనసభ్యుడిగా నేను పార్టీ తరపున ఎందుకైనా కూడా నేను పార్టీలు అనుకోవట్లేదు, ఎందుకంటే మానసికంగా ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా నాకు ఏనాడు లేదు. పార్లమెంట్ సభ్యులు ఏనాడు పాపం ఆయన పార్టీల గురించి పట్టించుకోవట్లేదు. అందరూ కలిసి కూర్చుని ఈ ప్రజల మంచి కోసం ఎన్నికల్లో ఆ బ్యాలెట్ బాక్సులో ఎవరు నచ్చినట్టు వాళ్ళు ఓటేసుకుందాం, కానీ ఉన్న వనరులు సద్వినియోగం చేసుకుందాం, అన్ని చోట్ల కంటే ఎక్కువ మంచిని సాధిద్దామన్న చిత్తశుద్ధితో ప్రయత్నం జరుగుతోంది. అలా జరుగుతోంది కాబట్టి ఈ 3 సంవత్సరాల్లో 800 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఒక్క కూకట్పల్లి నియోజకవర్గంలోనే నిధుల్ని వివిధ శాఖల నుంచి వారితో కూర్చుని ఇక్కడ అవసరాలు నచ్చ చెప్పి వారందరి సహకారంతో మనం ఇక్కడ కూకట్పల్లి నియోజకవర్గంలో మనం తీసుకురాగలిగాం. చాలా పనులు పూర్తయినాయి, మరికొన్ని పైప్లైన్లో ఉన్నాయి. ఉదాహరణకి ఇక్కడనే సబ్స్టేషన్ ఒకటి, 33 కేవీ సబ్స్టేషను 6 కోట్ల రూపాయలతో పూర్తయిపోయింది. దీనిలో రకరకాలు ఉన్నాయి, 800 కోట్లలో ఒక 300 కోట్ల రూపాయలు, సుమారుగా 279 కోట్ల రూపాయలు 220 కేవీ సబ్స్టేషన్. అది దానికి భూమి కోసం తలప్రాణం తక్కువచ్చింది. 3 ఏళ్ల పాటు పోరాటం చేస్తే, నా పలుకుబడంతా, నాకున్న అనుభవం అంతా పెట్టుబడిగా పెడితే 8 నెలలకి ఆ భూమి వచ్చింది. అది కూడా ఇంకా భూమి పొజిషన్లో గందరగోళం ఉందంటున్నారు బాలయ్య గారు, కాస్త చూడండి మీరు శ్రీనివాసరెడ్డి గారు. 5 ఎకర్స్ ల్యాండ్, 220 కేవీ సబ్స్టేషన్కి. కానీ ఇదే ఒక 5 ఎకరాల భూమిని ఎవడన్నా కబ్జా చేయాలని చెప్పి అంటే 3 గంటల్లో చేసేయచ్చు. దానికి ఎవడో అడ్డుకునేవాడు లేడు. అంటే చూడండి, మనకి ఎవరిని తిట్టినా ఉపయోగం లేదు, కడుపు తుంచుకుంటే కళ్ళ పడుతుంది. ప్రజలకి పని కోసం కావాలని చెప్పంటే ప్రభుత్వ భూమి 1 ఎకరం బొబ్బగూడలో ప్రభుత్వ స్కూల్కి కావాలని, ప్రభుత్వంలో మార్కెటింగ్ శాఖ నుంచి కావాలంటే ఇప్పటిదాకా ఆ పని పూర్తి కావడం లేదు. కానీ ఒక 5 ఎకరాలు కబ్జా చేయాలని చెప్పంటే ఎవడు ఆపేవాడు లేకుండా పోయాడు. చాలా
దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఎవరిని నిందించి ప్రయోజనం లేదు. ఈ ముళ్ళకంప మీద బట్టపడింది, దాన్ని క్రమక్రమంగా లాక్కోవాలి. వ్యవస్థ మారడం కోసం పోరాటం చేసేది చేద్దాం, కానీ దానికోసం ఇక్కడ ఆగిపోతే లాభం లేదు కదా. ఇక్కడ మన పనులు మనం చేసుకోవాలి. ఆ ప్రయత్నమే చిత్తశుద్ధితో ఓ పద్ధతి ప్రకారం చేస్తున్నాం. ఉదాహరణకు ఒక విద్యుత్ రంగంలోనే 220 kV సబ్స్టేషన్ ఒకటి, 110 kV సబ్స్టేషన్ ఒకటి, 433 kV సబ్స్టేషన్లు, ఈ 6 ఒక కూకట్పల్లి నియోజకవర్గంలో మన సర్కిల్ ప్రాంతంలోనే ఈ సంవత్సరం వచ్చే ఏడాది బిగినింగ్ పూర్తయిపోతాయి. వీటి ఖర్చు సుమారుగా 350 కోట్ల రూపాయలు ఒక్క విద్యుత్ రంగంలోనే ఉంటాయి. విద్యుత్ మనకి సప్లైని ఇంప్రూవ్ చేయలేము, ఎందుకంటే సప్లై ప్రభుత్వం చేతుల్లో ఉంది. కానీ వచ్చిన సప్లై ఇక్కడ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ లేకుండా, ఇక్కడ ఇర్రెగ్యులారిటీస్ లేకుండా దాన్ని కాపాడుకోగలం ఖచ్చితంగా. ఇక్కడ చాలా కనెక్షన్స్ పెరిగిపోతున్నాయి, కానీ మనకి సరఫరాలో ఈ పంపిణీలో గమద్రోణం ఉంది. అలాగే మంచినీళ్లు, నా కార్పొరేటర్ గారు వెంగళ గారు చెప్పారు, విపరీతమైన సమస్య ఉన్నది. కూకట్పల్లి సర్కిల్ ప్రాంతంలో 2009 నాటికి మనకి 8 MGD నీళ్లు వస్తున్నాయి. అంటే 80 లక్షల గ్యాలన్లు, అంటే 3 కోట్ల 60 లక్షల లీటర్ల నీరు రోజుకి. కానీ మనకి నగరం మొత్తంలో మనకున్న ఇళ్ల కనెక్షన్లు 130,000 కనెక్షన్లు ఉంటే అధికారికంగా వాటర్ సప్లై బోర్డుతో నగరం మొత్తంలో ఉన్న కనెక్షన్లు 7 లక్షలే. అంటే 6వ వంతు కనెక్షన్లు ఎక్కడ ఉన్నాయి, నీళ్లు మాత్రం 24వ వంతు వస్తుంది మనకి, 25వ వంతు వస్తుంది. దాన్ని విపరీతంగా ప్రయత్నం చేస్తే ఆ 8 మిలియన్ గ్యాలన్లలో ఇప్పుడు ఎంత, 15 మిలియన్ గ్యాలన్లకు వచ్చిందా, 15-16 దాదాపు రెట్టింపైందంటే సుమారుగా 3 కోట్ల 60 లక్షల లీటర్లు రోజుకుంటే ఇప్పుడు 7 కోట్ల లీటర్లు తగ్గలిగాం. మనకున్న కనెక్షన్ల ప్రకారం వాటర్ పెరగాలంటే తేలిక కాదు. ఒకసారి వాళ్ళందరికీ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ రాబట్టం అంటే ఎవరిని ఊరుకుంటారు, మీకు వస్తే మీరు కూడా పెడతారు కదా. కాబట్టి క్రమక్రమంగా ఒత్తిడి తీసుకొస్తే ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాం. కానీ చాలదు, ఏమాత్రం ఈ నీళ్లు చాలా. కాబట్టి 3 ప్రధానమైన పనులు ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాం. 1, ఎక్కడ మురుగునీరు మంచినీళ్లు కలుస్తున్నాయో అత్యధికమైన ప్రాధాన్యత దానికి ఇవ్వడం జరిగింది. మనకున్న పరిమితమైన వనరులు, ప్రతి రూపాయి కూడా మురుగునీళ్లు మంచినీళ్ళు కలవడానికి వీలు లేదు అన్నది. ఇవాళ కూడా 1-2 కంప్లైంట్స్ వచ్చినాయి. 100 రూపాయలు వెంటనే చేపట్టవలసింది వారిని కొని, అక్కడ మాత్రం డబ్బులున్నా లేదని చూసే సమస్య లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ హయ్యెస్ట్ ప్రయారిటీ కనీసం మంచినీళ్ళు ఇవ్వలేకపోతే మురుగునీళ్ళు లేకుండా ఆపుదాం. దానిలో ఏమాత్రం అనుమానం ఉండడానికి లేదు. ఇక 2వది, తాత్కాలికంగా ఇది శాశ్వత పరిష్కారం కాదు, దీనివల్ల ఈ పూట ఈ గంట తప్ప ఉపయోగం లేదు. అయినా కూడా మరి తాత్కాలికంగానే అవసరం తీర్చాలి కాబట్టి ఇందాక కమిషనర్ గారు చెప్పినట్టుగా కార్పొరేషన్ వారు ఉదారంగా వారు నిధులు ఇస్తున్నారు. ఉదాహరణకి వాళ్ళ ట్యాంకర్ నీళ్ళు వస్తున్నాయని చెప్పంటే కార్పొరేషన్ వారు కొన్ని మీకు ఇస్తున్నారు. అట్లాగే ఈ బోర్వెల్స్ ఉన్నాయని చెప్పండి, ఒక్కొక్క బోర్వెల్కి అంతా కలిపితే 7 లక్షలు 8 లక్షలు అవుతుంది. బోర్వెల్ డ్రిల్ చేయడానికే 3 లక్షలు అయిపోతుంది. 1200 అడుగులు అని చెప్పంటే 3 లక్షలు తక్కువ కాదు. మొట్టమొదటి 100 అడుగులు వేరు, 1000 అడుగులు అప్పుడు వేరు. 1000 అడుగులు అప్పుడు వెళ్తే 5-6 రెట్లు పెరిగిపోతుంది డ్రిల్లింగ్ కాస్టే. ఆ పైన కేసింగ్ వేయాలి, ఆ పైన పైప్ లైన్ వేయాలి, ఆ పైన మోటార్ పెట్టాలా, మరి మోటార్ లోతు పెరిగిన కొద్దికి మనకి మోటార్ కెపాసిటీ చూసుకోవాలా, పైప్ లైన్స్ వేయాలా, ప్రెషర్ మెయిన్స్ వేయాలా, కొన్ని చోట్ల దానికి మళ్ళీ రిజర్వాయర్ కట్టాలా, దాని నాళాలు వేయాలా, ఎంత 7-8 లక్షలు అవుతున్నది. ఆ ప్రయత్నం ఉన్నంత వరకు జరుగుతుంది. కానీ ఇవన్నీ ఏం చేసినా కూడా తాత్కాలికంగా కూడా అంటే మధ్యకాలికంగా వాటర్ హార్వెస్టింగ్కి మనం అంతా కలిసి రావాలి. ప్రభుత్వ స్థలాల్లో మున్సిపల్ కార్పొరేషన్ వారు చేస్తారు. కానీ కృష్ణబాబు గారు నేను కోరేది, నగరం మొత్తంలో అందరి ప్రజల తరఫున ప్రైవేట్ స్థలాల్లో కూడా మేము మా ఇళ్లలో చేయకపోతే మీరు గట్టిగా బెత్తం పుచ్చుకోండి. చట్టం మీకు అధికారం ఇచ్చినా మీరు ఉపయోగించుకోకపోవటం మంచిది కాదు. మీకు శాసనసభ్యులు ఎవరు కూడా మా మీద బెత్తం పుచ్చుకోమని చెప్పరు. కానీ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, శాసనసభలో చెప్తున్నాను, బయట చెప్తున్నాను, ఇవాళ నేను నివాసం ఉంటున్నటువంటి కాంప్లెక్స్లో కూడా వాటర్ హార్వెస్టింగ్ లేదు. ఏమయ్యా పెడదామని చెప్పంటే ఎవరు అడగలేదు సార్ అని చెప్పంటున్నారు నాతో. నేను బాగా తిట్టి సిగ్గుందా మీకేమన్నా అని చెప్పంటే అప్పుడు మొదలు పెడుతున్నారు. ఎక్కడ వీళ్ళు వాళ్ళని కాదు, ఎక్కడున్నా కూడా ఎవరో ఒకళ్ళు బెత్తం పట్టుకోకపోతే మేము చేయమని కూర్చున్నాం. జనం కూడా తెలివిగల వాళ్ళే, తెలిసిన వాళ్ళే. మళ్ళీ దీనికి 50 వేలు ఖర్చు అవుతుంది, 1 లక్ష ఖర్చు అవుతుంది, ఎందుకు మనకి మన ఎవరు అడగట్లేదు కదా, మందం పోయింది. ఇంకొక ఆయన నాకు అత్తిలు ప్రశ్న చేశాడు, సరే మనం ఇక్కడ 2 లక్షలు ఖర్చు పెట్టి పని చేస్తే మనకే లాభం అని గ్యారంటీ ఏంటి, పక్కడికి లాభం అవచ్చు కదా అన్నాడు. అంటే అంతగా మనం సంకుచితం అయిపోతే పక్కాడు ఆ రకంగా అనుకుని మనం ఏ రకంగా అందరూ నాశనం చేస్తే ఎలాగండి భూగర్భ జనం. 900 మిల్లీలీటర్ల వర్షపాతం పడుతుంది హైదరాబాద్ నగరంలో. మొన్న బిట్స్ పిలాని హైదరాబాద్ క్యాంపస్కి వెళితే అక్కడ డైరెక్టర్ గారు మంచినీళ్ళ కోసం అడిగారు, సార్ 6 రూపాయలకు మాకు ఇస్తామన్నారు కిలో లీటర్, ఇప్పుడు 95 రూపాయలు చెప్తున్నారు, మరి మాకు విద్యా సంస్థ కాబట్టి మీరేమన్నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించండి చెప్పి నేను చెప్పాను. ఏమండి, వాటర్ సప్లై బోర్డు ఇవాళ 35 కోట్లు వాళ్ళకి నెలసరి ఆదాయం వస్తుంటే 45 కోట్లు ఖర్చు అవుతుంది. చిన్న పనికి కూడా వాళ్ళ పనికి మున్సిపల్ కార్పొరేషన్ డబ్బులు తీసుకుంటుంది. వాళ్ళ దగ్గర పోయి మళ్ళీ మీరు ఫ్రీగా మని చెప్పంటే ధర్మం కాదు, సాధ్యం కాదు. మీకు 200 ఎకరాల స్థలం అన్నది,
వాళ్ళకి అంత నీళ్ళు అవసరమో రోజుకు 5 లక్షల లీటర్లు అవసరం. అంటే 18 కోట్ల లీటర్ల నీళ్ళు అవసరం సంవత్సరానికి. 200 ఎకరాల్లో ఎంత వర్షం పడుతుంది? అక్కడ 8 లక్షల చదరపు మీటర్లు ఉన్నాయి. అంటే ఏడాదికి 72 కోట్ల లీటర్ల నీళ్లు పడుతున్నాయి అక్కడ వర్షపు నీళ్లు. అవసరం దానిలో 100 లీటర్లు పడుతుంటే 25 లీటర్లు అవసరం. నీళ్లు ఇంకేట్ చేస్తే పూర్తిగా ఇంకేట్ చేయలేకపోవచ్చు. ఒక క్యాంపస్ లో 100 రూపాయలు చేయొచ్చు ఆపరేషన్ తప్ప ఇంకేం లేక ఇబ్బంది లేకుండా. అసలు నీళ్లు ఇంకేట్ చేస్తే దాదాపు మీ అవసరం అంతా దానిలో తీరిపోతుంది. కనీసం మనం ఈ స్పృహ లేకపోతే మంచినీళ్లు ప్రపంచంలో ఎక్కడైనా సరే వర్షపు నీళ్ళ నుంచే వస్తాయి, కానీ ఇంకెక్కడి నుంచి రావు. భూగర్భ జలమైనా నదుల్లో అయినా సరస్సుల్లో అయినా అంతా వర్షపు నీళ్లే. దాన్ని ఉపయోగించుకోకుండా మనం గందరగోళం చేసి ప్రతిసారి 10 లక్షలతో ఖర్చు పెట్టండి, 15 లక్షలు ఎవరి డబ్బు? ఇది మన డబ్బే కదా. మనం అనవసరంగా ఒక్క సీజన్లో రేపు పొద్దు నిండిపోయే బోర్వెల్స్కి 10 కోట్లు ఖర్చు పెడితే ఈ 10 కోట్లు మన డబ్బు మళ్ళీ మన కార్పొరేషన్లోనే, మన మిగతా వాటర్ సప్లైకి కానీ, మన డ్రైన్లకు కానీ, మన రోడ్లకు కానీ, మనకి మన పార్కులకు కానీ మన డబ్బులు పోయినట్టే. ఎవరి డబ్బు కాదు ఇది. కాబట్టి నేను కోరేది తాత్కాలికంగా తప్పదు కాబట్టి, ప్రాణాధారం కాబట్టి ఆ ప్రయత్నం చేద్దాం. నేను కమిషనర్ గారిని ప్రత్యేకంగా కోరేది కొంచెం బెత్తం పుచ్చుకోండి. నగరం మొత్తంలో కూడా ప్రైవేట్ బిల్డింగ్స్లో ముఖ్యంగా ఈ కాంప్లెక్స్లు చాలా వస్తున్నాయి, లేకపోతే వచ్చినాయి గతంలోనే అపార్ట్మెంట్ కాంప్లెక్స్లు వగేరా. విధిగా అక్కడ పెట్టుకో, మేము ఒకసారి కొంచెం మీరు బెత్తం పెట్టుకుని దానికి కొంచెం టెక్నికల్ సపోర్ట్ ఏమన్నా కావాలంటే 10 మంది రెడీగా ఇచ్చేస్తే జనం ముందుకు వచ్చేస్తారు. పెద్దగా ఎక్కువ ప్రెషర్ అక్కర్లేదు. అసలు ఎవరు పట్టించుకోవట్లేదన్నా కానీ పట్టించుకుంటారన్న భావం కలిగితే ఖచ్చితంగా జనం నుంచి స్పందన వస్తుంది. నాకు ఏమాత్రం అనుమానం లేదు. దీంతోపాటు ఇంకొకటి చాలా కాలం నుంచి కోరుతున్నాను. ఇంతకుముందే వెంగళరావు గారు చెప్పారు ఆ రద్దీ అంతా నాలాల్లో వేసేస్తున్నారు సార్ అని చెప్పాను. మూసాపేటలో 7 ఏళ్ల క్రితం వర్షాలు వచ్చి నేషనల్ హైవే అంతా మునిగిపోతుంటే అక్కడ నేను కార్పొరేటర్ గారు స్వయంగా నుంచుంటే ఆ డ్రైన్ క్లీన్ చేయడం కోసం అని చెప్పాను. అంటే మనం ఏ స్థాయికి వచ్చామని చెప్పంటే ఒక డ్రైన్ క్లీన్ చేయాలని చెప్పంటే శాసనసభ్యుడు అక్కడ నుంచోవాలి. 32 ఏళ్ల క్రితం ఒక అధికారిగా నేను ఆ పనిచేయాల్సిన అవసరం రాల. ఈవేళ ఒక శాసనసభ్యుడో మంత్రో ముఖ్యమంత్రిలో స్వయంగా నుంచుంటే డ్రైన్ క్లీన్ అవుతున్న పరిస్థితి వచ్చింది. ఎందుకని? ఆ డ్రైన్ క్లీన్ చేస్తుంటే పెద్ద పెద్ద పరుపులు డ్రైన్లో ఉన్నాయి. ఎవరు వేశారు ఆ పరుపులు? ఎవరో ఒకళ్ళు పక్కడ వేయాల్సిందే కదా. పరుపులు మీకు డిస్పోజ్ చేయాలంటే డ్రైన్ అండి మార్గం. డ్రైన్లో పరుపులు వేసి తర్వాత డ్రైన్ మునిగిపోయిందండి, కార్పొరేషన్ 10 కోట్లు ఖర్చు పెట్టారంటే ఎట్లాగండి? ఇది ఎవరి డబ్బిది? కుర్చీలు వేస్తున్నారు, ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటి కన్స్ట్రక్షన్ మెటీరియల్ వేస్ట్ అంతా దానిలో వేస్తున్నారు. ఇల్లు కట్టుకుంటుంటే అక్కడ చిన్న రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డు మీద మొత్తం అబ్స్ట్రక్షన్ పెట్టేస్తున్నారు. కార్పొరేషన్ నేను కోరేది చట్టం లేదు, చాలా చిన్న పెనాల్టీస్ ఉన్నాయి. ఉన్న పెనాల్టీస్ కూడా తప్పు చేస్తే మీరు వేయడం లేదు. నేను కోరుతోంది ఒక శాసనసభ్యుడిగా చాలా కఠినమైన పెనాల్టీస్. మేము తప్పులు చేస్తే ప్రజలంగా ఇలాంటివి చేసి మిగతా వాళ్ళకి అసౌకర్యం కలిగిస్తే కఠినమైన పెనాల్టీస్ కోసం చట్టాన్ని మీరు ప్రతిపాదించండి. నేను పోరాడ ఆ చట్టాన్ని మీకోసం తీసుకొస్తాను, దాన్ని ఉపయోగించండి. ప్రపంచంలో ఏ నగరంలో కూడా, మనం గర్వంగా చెప్తాం మీరు ఇతర దేశాలకు వెళ్తే నగరాలు ఉన్నాయే, ఏ నగరంలో కూడా చట్టం అంటే ఇంత లెక్క లేకుండా డ్రైనుల్ని రోడ్డుల్ని మనకు మనమే నాశనం చేసుకునే వ్యవస్థ ఎక్కడ లేదు. అక్కడ పొరపాటున ఒక అంగుణం ఏమన్నా చేస్తే అంతు తేలుస్తారు. ఆ చట్టం అంటే భయం లేకుండా మన ప్రజలకు న్యాయం చేయడం. అసలు విషయం మౌలికమైన పరిపాలన పక్కన పెట్టేసి రోజు చిల్లర పనులు మనం చూసుకున్నాం. చిల్లర పనులతో పరిష్కారం కాదు. ఒక పని అయితే 100 పనులు వస్తాయి, 100 అయితే 1000 పనులు వస్తాయి, దానికి పరిష్కారం రాదు. ఒక ఘాటన పెట్టాలి, ఒక మార్గాన పెట్టాలి. కాబట్టి పెనాల్టీస్ ఆన్ ది స్పాట్ మున్సిపల్ అధికారులు వేసే అవకాశాన్ని కల్పిస్తూ చట్టంలో మార్పుల కోసం గట్టిగా ప్రయత్నం చేద్దాం. దయచేసి దానికోసం కార్పొరేషన్ ఒక ప్రతిపాదన తయారు చేయండి, దానికోసం చొరవ తీసుకోండి. శాసనసభ్యులు పార్టీలకు అతీతంగా వారందరినీ కలిపి మీ అందరికీ మద్దతు ఇచ్చి ఆ చట్టం వచ్చేట్టుగా ఏర్పాటు చేసే బాధ్యత నేను స్వయంగా తీసుకుంటాను. దాన్ని ఉపయోగించి ఈ నగరాన్ని, నరకంగా మారుతున్న నగరాన్ని చాలా అందంగా పెరగవలసిన నగరం ఇది. ఇప్పటికి కూడా మిగతా నగరాలతో పోలిస్తే మంచి అవకాశాలు ఉన్నాయి మనకి, ఎన్ని పొరపాట్లు జరిగినా కూడా. ఇప్పటికైనా మన పిల్లల కోసం ఈ నగరాన్ని కాపాడుకుందామని నేను కోరుతున్నాను ప్రత్యేకంగా. ఇక మూడవది మంచినీళ్ళ విషయంలో, ఇవి మనం ఎన్ని చేసినా కూడా రిజర్వాయర్ల సంగతి ప్రస్తావనకు వచ్చింది. మనకు ఫేజ్ 3లో రిజర్వాయర్ కావాలి, ఒకటి ఫేజ్ 6లో కావాలి. స్వర్ణధామ నగర్ రిజర్వాయర్ చేస్తున్నారు మున్సిపల్ కార్పొరేషన్ నిధులతోనే. కార్పొరేషన్ చాలా ఉదారంగా ముందుకు వస్తాను. అట్లాగే ఎక్కడన్నా కాలనీ వాసులు లేకపోతే బస్తీ వాసులు ముందుకు వచ్చినట్టయితే 30% డబ్బులు వారు పెట్టుకున్నట్టయితే అన్సర్వ్డ్ ఏరియాస్లో సప్లై కోసం అని చెప్పాను మున్సిపల్ కార్పొరేషన్ ముందుకు వచ్చే డబ్బులు 70% ఇస్తున్నారు. ఇవేమి చేసినా కూడా సరఫరా పెంచాలి. పెంచాలంటే గోదావరి నీళ్లు హైదరాబాద్ నగరానికి వస్తాయన్న గ్యారంటీ లేదు. 3,500 కోట్ల రూపాయలు అది శ్రీరామ్ సాగర్ దిగువన ఉన్నటువంటి ఎల్లంపల్లి రిజర్వాయరు. ఆ రిజర్వాయర్ ప్రతి సంవత్సరం నిండుతున్న గ్యారంటీ లేదు. శ్రీరామ్ సాగర్లో నీళ్లు లేక చాలా సంవత్సరాలు నిండక అక్కడ రైతులు గొడవ పెడుతున్నారు.
అలాంటిది హైదరాబాద్ నగరానికి ఒక సంవత్సరం మా రిజర్వాయర్ నిండలేదు మీకు నీళ్ళు లేవని చెప్పండి నగరం మునిగిపోతుంది. మంచి నీళ్ళకి రిజర్వాయర్ నిండలేదన్న సమస్య రాకూడదు. నూటికి నూరు పాళ్ళు ప్రపంచం అంతా కూడా మునిగిపోయినా మాకు రిజర్వాయర్ నీళ్ళు ఉంటేనే మంచినీళ్ళు హైదరాబాద్ నగరానికి ప్రమాదం లేకుండా అందించవచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణా ఫేజ్ 3 తీసుకోవాలని చెప్పని కూకట్పల్లి నుంచి మనమే గడమ ఇప్పడం జరిగింది. అన్ని పార్టీల శాసనసభ్యులు కలిసి వచ్చారు, 24 కలిసి వచ్చారు పార్టీలకు అతీతంగా. అందరం ఒత్తిడి తీసుకొచ్చాం, రాష్ట్ర ప్రభుత్వం దానికి అంగీకరించింది. కానీ ఆలస్యం కావడంతో మొన్న శాసనసభ సమావేశాల్లో కూడా నేను సాధారణంగా కోపంగా మాట్లాడను, మర్యాదగా చెప్పి మనకున్నటువంటి నైతిక బలాన్ని ఉపయోగించి వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి పని చేయించడం తప్ప తిట్టడం, బూతులు తిట్టడం, పోట్లాడడం ఇవన్నీ కూడా సంస్కారం కాదని నా భావన. కానీ నాలాంటి వాటితో కూడా అర్పించారు. మన శాసనసభలో చాలా గట్టిగా కోపం తెచ్చుకుంటే ముఖ్యమంత్రి గారు ఆదరాబాదరాగా సభకు వచ్చి ఖచ్చితంగా 2013 పూర్తయ్యే నాటికి కృష్ణా ఫేజ్ 3 జలాల్ని హైదరాబాద్ నగరానికి తీసుకొస్తామని చెప్పి నిర్నిబంధమైన హామీ ఇచ్చారు. దానికి ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం. ఆ హామీ నెరవేర్చుకునేందుకు వీలుగా వాటర్ సప్లై బోర్డు కదలాలని చెప్పని కోరుతున్నాం. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే దయచేసి ఈ కేబినెట్లో మంత్రులకి, ప్రభుత్వ నాయకులకి, అధికారులు, ఉన్నతాధికారులకి, శాసనసభ్యులకి తెలియచేయండి. మేమంతా కూర్చున్న సమస్యల పరిష్కారం ఏంటో ప్రయత్నం చేస్తాం, కానీ మళ్ళీ ప్రజల ఆశలు భంగం చేయొద్దు. దీనిలో 580 కోట్ల రూపాయలు కేవలం వెంగళరావు గారు మన కూకట్పల్లి సర్కిల్కి మంచినీళ్ళు రావడం కోసం పైప్ లైన్కి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఆ కృష్ణా ఫేజ్ 3 వచ్చినా కూడా కూకట్పల్లికి నీళ్ళు రావు. మనం ఎప్పుడు టేలెండ్లో ఉన్నాం, మంచినీళ్ళు ఏ లైన్ వచ్చినా కూడా మనది టేలెండ్. కాబట్టి డైరెక్ట్ లైన్ మనకి మెయిన్ లైన్ నుంచి తీసుకురాకపోతే కూకట్పల్లి ప్రాంతం కోసం ప్రత్యేకంగా మనకి పెరుగుతున్న ప్రాంతానికి నీళ్ళు అందాం. ఎల్బీ నగర్కి వాళ్ళకి ఇబ్బంది ఉండదు నాగార్జునసాగర్ నుంచి వచ్చినప్పుడు, కానీ మనకు చాలా ఇబ్బంది ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టిన ప్రత్యేకంగా 580 కోట్ల రూపాయలు దీనికోసం అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మంజూరు అయినప్పుడు దానిలో భాగంగా ఈ పథకం కూడా అమలవుతుంది. అప్పుడు ఖచ్చితంగా మనకి వచ్చే 20 ఏళ్ల వరకు మంచినీళ్ళు ఇబ్బంది ఉండదని చెప్పగలం. ఖచ్చితంగా దాన్ని మనం సాధించాలి. అందరూ కలిసి గొంతు కలపాలి, మనం కలిసి పోరాడాలి. ఇక ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏ వార్డుకు ఆ వార్డు వార్డు కమిటీలు ఏర్పాటు చేశారు నాకు తెలియదు, మరి ఇక్కడ వార్డు కమిటీ రెగ్యులర్ కలుస్తున్నారా? కొంచెం అనుమానంగా చెప్తున్నారు, మెంబర్లు ఉన్నారు కలుస్తున్నారా నెలల ఇప్పుడు? మీరు చేయించారని గాను కార్పొరేటర్ గారు మీతో నెలల కూర్చొని కొంచెం లేక్స్ విషయం ఇప్పుడే నేను ప్రస్తావించాను. కార్పొరేషన్ వారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎఫ్ఆర్ఎల్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్స్ ఐడెంటిఫై చేసి ఇప్పటికే కలెక్టర్ గారు చొరవ తీసుకున్నారు. మనం కోరగాను కలెక్టర్ గారు, లేక్స్ ఈఈ గారు ఉన్నారు, కార్పొరేషన్ వారు ఆ మ్యాప్స్ తీసుకుని కేవలం అక్కడ మీకు ఫెన్సింగ్ వేయడం కోసం అని చెప్పని 10-15 కోట్ల రూపాయలకు సిద్ధపడ్డారు. దానికి ఇంతకాలం పట్టింది, కానీ ఆ డబ్బు కూడా కార్పొరేషన్ నుంచి కాకుండా వీలుంటే ప్రైవేట్ సెక్టర్ నుంచి వస్తే బాగుంటుందని ప్రయత్నం చేద్దాం. కానీ నేను చెప్పేది ఏంటంటే స్థానికంగా మనం చేయలేని సమస్యలు పెద్దవాళ్ళకి చెప్దాం, మనం చేసుకునే సమస్యలు స్థానికంగా చాలా ఉన్నాయి. 1 కోటి రూపాయలు కార్పొరేట్ నిధులు ఉన్నాయి, ఎమ్మెల్యే నిధులు నియోజకవర్గం మొత్తానికి 1 కోటి ఉన్నాయి, ఎంపీ గారిది మన నియోజకవర్గం వరకు వచ్చినట్టయితే 70-75 లక్షలు వస్తాయి, 5 కోట్లు మొత్తం వారి పార్లమెంటరీ వర్గాన్ని. కాబట్టి ఈ డబ్బులన్నీ కూడా పారదర్శకంగా పెట్టుకుని ఎక్కడ వీలుంటే అక్కడ మీరు వార్డు కమిటీ స్థాయిలోనే కనుక పనుల్ని ముందు, ఈ పనులు చిన్న చిన్న పనులు ఇవన్నీ ఉన్నాయి. ఉదాహరణ డ్రైన్ పని ఉంది, మంచినీళ్ళు మురినీళ్ళు కలిసిపోతున్నాయి, స్థానికంగా రోడ్డు ఉన్నది, మరో సమస్యలు, దీనికి అసలు ఇంకో చోటకి వెళ్ళక్కర్ల. వార్డు కమిటీ స్థాయిలోనే చేసే ఏర్పాటు ఉన్నట్టయితే అప్పుడు ఫలితం వస్తుంది. లేకపోతే ఇవన్నీ ఊరికే పాపం.